భారత రాజ్యాంగం యొక్క మొదటి 7 ప్రాథమిక హక్కులు ఏంటో మీకు తెలుసా? సమానత్వం హక్కు, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉంటుంది. దోపిడీని నిరోధించే హక్కు, ఆర్టికల్ 23 నుంచి 24 వరకు ఉంటుంది. స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉంటుంది. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, ఆర్టికల్ 29-30 మధ్య ఉంటుంది. ఆస్తి హక్కు, ఆర్టికల్ 31. రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32. అయితే ప్రాథమిక హక్కుల చట్టం 1978-44 రాజ్యాంగ సవరణ ద్వారా జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 300-A కింద చట్టబద్ధమైన హక్కుగా మార్చబడింది. కాబట్టి ప్రస్తుతం కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. సరే వినండి, వీటిల్లో మనకు అవసరమైనటువంటిది ఏంటంటే మత సంబంధమైనటువంటి స్వేచ్ఛ హక్కు. మళ్ళీ వినండి, మత సంబంధమైనటువంటి స్వేచ్ఛ హక్కు ఎక్కడుందండి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వ్రాయబడింది. ఇది ఏంటో, దీని గురించి ఏంటో కాస్త ముందుగా చూద్దామండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25-28, మత స్వాతంత్రపు హక్కు. మీకు ఇది వీలైతే స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తానండి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? మనస్సాక్షి, స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ వృత్తి, అభ్యాసం మరియు మత ప్రచారం. నోట్ దిస్ పాయింట్, మత ప్రచారం అంటే హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇస్లాం వారు ముస్లిమ్స్ కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా సరే మత ప్రచారం కూడా చేసుకోవచ్చని స్పష్టంగా ఆర్టికల్ 25 చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 26, మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ. ఇది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 26లో ఉంది. మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. అంటే ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవడం, ఏదైనా కార్యక్రమాలు జరిగించుకోవటం, పండుగలు ఉత్సవాలు చేసుకోవటం, ఇలాగా చేసుకోవచ్చు. ఆర్టికల్ 27 ఏం చెప్తుందండి? ఏదైనా నిర్దిష్ట మత ప్రచారం కోసం పన్నులు చెల్లించేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. అంటే మత ప్రచారం చేసుకోవటానికి అవసరమైతే పర్మిషన్ తీసుకొని కొన్ని కొన్ని కార్యక్రమాలు, చెప్పాను కదండి, ఏదైనా మీటింగ్స్ కానీ బహిరంగ కూటాలు కానీ ఇట్లా కొన్ని కొన్ని విధాలుగా మనం ఈ ఆర్టికల్ను బట్టి మన యొక్క ప్రభుత్వానికి కాస్త పన్ను చెల్లించి, ఇప్పుడు ఉదాహరణ మీటింగ్ పెట్టుకుంటున్నామండి, మైక్ యూజ్ చేసుకోవాలి, మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో కొంత చలానా కట్టి దాన్ని పోలీసు వారికి చూపిస్తే అనుమతిస్తారు, ఇట్లాగనమాట. ఇకపోతే ఆర్టికల్ 28 ఏం చెప్తుందండి? మతపరమైన బోధనకు హాజరు కాకుండా స్వేచ్ఛ. ఇదేంటండి అంటే ఏదో ఒక మతం మనల్ని బలవంతం చేసి ఆ బోధలు వినేటట్లుగా మనం బలవంతం చేయబడకూడదు, అది తప్పు. మనకు స్వేచ్ఛ ఉంది, మనకి ఇష్టమైతే. ఇప్పుడు హిందూ సమాజంలో ఎవరైనా హిందూ బుర్రకథలు కాలక్షేపాలు ఉన్నాయి, రండి మా దేవుడి దగ్గరికి రండి అని వాడు బలవంతం చేయకూడదు. మనకు స్వేచ్ఛ ఉంది, మనకి ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే లేదు. అలాగే ఆ క్రైస్తవ చర్చికి రండి, మా సభలకు రండి అని బలవంతం చేయకూడదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, రావచ్చు రాకపోవచ్చు. ఇది ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, టోటల్గా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసినటువంటిది ఏంటంటే, ఏమండి 25వ ఆర్టికల్లో మరి మనస్సాక్షి, స్వేచ్ఛ అంటే మన మనస్సాక్షిని బట్టి ఏ మతాన్నైనా మనం స్వీకరించవచ్చు. ఈ మధ్య కూడా రీసెంట్గా 18 ఏళ్ళు నిండినటువంటి ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా, తనకి ఇష్టం వచ్చినటువంటి మతంలోకి వెళ్ళిపోవచ్చు, ఇష్టం వచ్చినటువంటి దాన్ని స్వీకరించవచ్చు, దేవుణ్ణి స్వీకరించవచ్చు అని ఈ మధ్య కూడా కోర్టులో ఒక తీర్పు రావడం జరిగిందండి. సో కనుక మరి మనస్సాక్షిని బట్టి నేను హిందువుగా మారాలనుకుంటే నేను మారిపోవచ్చు, నేను ఒక ముస్లింగా మారిపోవాలంటే మారిపోవచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. దాంతోపాటుగా మత ప్రచారం అని కూడా వ్రాసి ఉంది. అంటే ఏంటండి, నేను నమ్మే నా మతాన్ని నేను ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రచారం చేసుకో, దానికేమి ఆ లిమిట్ లేదండి.
మీరు ఈ ప్రాంతంలోనే చేసుకోవాలి, ఈ ప్రాంతం వెళ్ళకండి, ఈ మీ యొక్క క్రైస్తవుల మధ్య చేసుకోండి, హిందువుల మధ్యకి వెళ్ళకండి, హిందువులు అయితే క్రైస్తవుల మధ్యకి వెళ్ళకండి, ముస్లింలు అయితే హిందువుల మధ్యకి వెళ్ళకండి, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి. స్వేచ్ఛగా ఇతరులకు అభ్యంతరం లేకుండా ఇతరులను ఇబ్బంది పెట్టినంత వరకు ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం మనకిచ్చింది. ఈ యొక్క ఆర్టికల్స్ గురించి చాలా చోట్ల పోలీసు వారికి కూడా తెలియక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ మత కలహాలు ఎక్కడ ఉధృతమవుతాయని భయంతో కొన్నిసార్లు కేసులు పెడుతున్నారు, లేదా కొన్నిసార్లు పెట్టవలసిన అవసరం ఉన్నా కూడా పెట్టకుండా తచ్చరం చేస్తున్నారు. ఓకే అండి, ఇట్లాంటి ఒక దుర్మార్గపు సంఘటన 18వ తారీఖున యలమంచిలి ప్రాంతంలో ఒక ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒక సంఘటన జరిగింది. దాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఇప్పుడు. చలో అనకాపల్లి అంటూ మన క్రైస్తవ సమాజం నుంచి ఒక పోస్టు షేర్ అవుతూ వస్తుందండి వాట్సాప్లో. దీన్ని నాకు ప్రత్యేకంగా హేమలతమ్మ గారు వారు నాకు ఈ పోస్ట్ పంపించడం జరిగిందండి. అయితే క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్య ప్రకటన అంటూ దీని యొక్క విషయాలు ఇక్కడ ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, 18వ తారీఖున ఈ నెలలో పోయిన 18వ తారీఖున యలమంచిలి పరిధిలో గాజువాక హోలీ ప్రేయర్ హోమ్ చర్చి సభ్యులు సుమారు 30 మంది క్రైస్తవులపై విశ్వ హిందూ పరిషత్తు వారు సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు కుల మత దూషణ చేస్తూ, మాలా మాదిగలంటూ తిడుతూ, హేళన చేస్తూ, అవమానిస్తూ, వృద్ధ స్త్రీలపైన, పాస్టర్ గార్లపైన, మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారంటండి, దాడి చేసి ప్రయాణం చేస్తున్న బస్సును కూడా నిలిపి, మరి సహాయం కోసం వచ్చిన దళిత యువకుడిని కూడా పోలీస్ స్టేషన్లో బంధించి, సువార్తకు వచ్చిన వారందరినీ కూడా గుండు గీయించాలి, పూజలు చేయించాలి వీళ్ళ చేత అంటూ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పెట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అంటూ ఒక కథనం వచ్చిందండి. మీకు అర్థమైందా? యలమంచిలిలో మరి ఒక సాయంకాల వేళ మధ్యాహ్న వేళలో యేసుప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక బస్సులో సుమారు 30 మంది, ఏమండి, ఒక బస్సు కావచ్చు, 2 వ్యాన్లు కావచ్చు, వాళ్ళు వెళ్తూ ఉంటే సుమారు 50 మంది విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన మతోన్మాదులు వాటిని అటకాయించి వారిని బంధించి ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అసలు ఇదేంటండి, నవ్వాలి అడవాలి అర్థం కాని విషయం అండి. వాళ్ళ పని ఏదో వాళ్ళ దారిన చేసుకుంటూ వెళ్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమా? రాజ్యాంగ విరుద్ధమైతే పోలీసుకి వెళ్ళి కేసు పెట్టండి, పోలీసులు చూసుకుంటారు కదా. అసలు వీళ్ళెవరండి వీళ్ళు బంధించి తీసుకెళ్ళి మా యలమంచిలిలో అసలు యేసుప్రభు గురించి చెప్పడానికి వీళ్ళేది, ఈ గ్రామంలోకి సువార్త రాకూడదంటానికి అసలు మీరెవరు? ఏమండి ఇది, ఎంత అన్యాయం అండి. ఇప్పుడు అంత భయం ఏంటి అసలు? అంటే మీ దేవుడు అంత బలహీనుడా? మీ దేవుడు బలహీనుడు, మనుషులు వచ్చి ప్రకటన చేస్తేనే ఆ దేవుని విడిచిపెట్టేసి మనుషులందరూ కూడా జీవం కలిగిన దేవుని దగ్గరకు వస్తున్నారని మీకు భయమా? అదే స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. చూసారా, ఇలాగన వారికి బలం ఉంది కనుక బలవంతంగా వారిని పోలీస్ స్టేషన్కి విడిస్తే పోలీసులు కూడా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక స్టేషన్లో కూర్చోబెట్టి సుమారుగా 5 గంటల నుంచి 11 గంటల వరకు ఆ స్టేషన్లో బంధించినటువంటి విధానం కనబడుతుందండి. వాళ్ళకి అప్పటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, వీళ్ళు గుంపులుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ గొడవ చేస్తూ, దూషణ మాటలు పలుకుతూ, రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంట. ఇది చాలా దుర్మార్గం అండి. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము దీన్ని ఖండిస్తున్నాము. వీలైతే మా ఆర్గనైజేషన్లో దీని మీద ఒక సమావేశం ఏర్పరిచి పేపర్ స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వాలని, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ రైట్స్ నుంచి కూడా మరి నేను స్పందిస్తాను. వీలైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా నేను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి జేమ్స్ గారని ఒక ఆయన ఉన్నారు, మరి ఆ బ్రదర్ దీన్ని టేకప్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీలైతే నేను ఆయనకి ట్రై చేశానండి, మరి ఆయన బిజీగా ఉన్నారేమో, ఆ ఫోన్లో ఇంకా అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటనేటువంటి తెలుసుకొని నేను కూడా వీలైనంత వరకు మన క్రైస్తవ సమాజానికి మనం ఏం చేయాలో క్రిస్టియన్ రైట్ ఆర్గనైజేషన్ నుండి ఆ రీతిగా వారికి హెల్ప్ చేద్దాం. ఓకే అండి. సరే, ఇది ఇలాగుంటే ఇది చాలా తప్పు కదండి. మీకు ముందుగా వినిపించాను ఆర్టికల్లో మరి ఫండమెంటల్ ఆఫ్ రైట్స్ అనేటువంటివి మనం చూసాం. మన ఆర్టికల్స్ని మీకు వివరించి ముందే చెప్పాను. మతోన్మాదులు వింటారని పర్టికులర్గా అవి మీకు క్లియర్గా చెప్పాను నేను. ఓకే, ఆర్టికల్ ప్రకారముగా 25వ ఆర్టికల్ ప్రకారముగా మత ప్రచారం అనే మాట కూడా నోట్ చేయబడింది. కాబట్టి అడ్డుకోవడానికి మీరెవరు? కేసులు పెట్టడానికి మీరెవరు? స్టేషన్లో బంధించడానికి మీరెవరు? అంటే బలహీనులు కాబట్టి ఇలా చేశారు, మీకు బలం ఉంది కాబట్టి అలా చేశారు.
ఓకే అండి. దీని మీద అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ ఆ ప్రాంతపు వారు కూడా స్పందించి మరి అనకాపల్లిలో ఉన్నటువంటి అధికారులను కలిసి ఏమండి కలెక్టర్ గారిని మరి పోలీస్ సూపరింటెండెంట్ గారిని కలిసి తమకు జరిగిన అన్యాయం మీద న్యాయం చేయాలని రేపు 23వ తారీఖున చలో అనకాపల్లి అనేటువంటి ఒక పిలుపునివ్వడం జరిగిందండి. దీనికి పూర్తిగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పూర్తిగా సహకరిస్తుంది. మేము కూడా దీనికి పిలుపునిస్తూ ఉన్నాము మన ఆర్గనైజేషన్ నుండి కూడా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏమండి మన క్రీస్తు విజయం వ్యూవర్స్ కానీ పాస్టర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో అందుకలో ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి పాలు పంపులు పొందాలని, మన యొక్క క్రీస్తు విజయం ఛానల్ నుండి కూడా మన ఫాలోవర్స్ కూడా ఫాలోవర్స్ అయినా సరే సేవకులనే కాదు మీరు వెళ్ళాలని పాల్గొనాలని నేను ప్రభు పేట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. శాంతియుతంగా మన యొక్క కష్టాన్ని బాధను మన ఇబ్బందుల్ని మన అవమానాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. ఓకే అండి. కనుక మరి ఈ ప్రయత్నంలో మన వాళ్ళు ఉన్నారండి, మరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే పోలీస్ సూపరింటెండెంట్ గారికి మరి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ అధికారి గారికి ఉదయం 9:30 ఫిర్యాదు చేయడానికి అనకాపల్లి విశాఖ జిల్లా క్రైస్తవ నాయకులు విశ్వాసులు కార్యకర్తలు కలిసి రావాలని మరి కేబీకే పీటర్ గారు యూపీఎస్ చైర్మన్ అని రాయబడిందండి. వీరు ఆహ్వానం పలుకుతున్నారు. అట్లాగే జేమ్స్ బ్రదర్ వారు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. కనుక ఖచ్చితంగా మరి మేము వీరికి మద్దతిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు చర్య తీసుకొని ఇవ్వండి ఖచ్చితంగా మరి క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆ యొక్క వీడియో క్లిప్ కూడా మీకు ప్లే చేస్తానండి, చూడండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలుస్తున్నాం. గత 18వ తారీఖు నెల 18వ తారీఖు సాయంత్రం కొంతమంది సువార్త ప్రకటిస్తున్న సమయంలో సుమారు 30 మంది పైగా సువార్త ప్రకటిస్తున్న వృద్ధులు పెద్దలు పిల్లలు ఉన్న సమయంలో కొంతమంది క్రీస్తు విరోధులు ఎలమంచిలో దాడి చేసి వారిని తిట్టి కొట్టి ప్రాణాలు ఖర్చు చేయకుండా అభ్యంతరపరిచి బస్సులు ఆపుతూ అందులో దళితుల మీద విపరీతమైన దాడులు చేస్తూ పోలీస్ స్టేషన్కి బలవంతంగా వారు డిపాజిట్ చేయడం జరిగింది. సాయంత్రం 4:30 నుండి సుమారు 5:30 నుండి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కూడా జరిగింది. ఫిర్యాదు చేశారు. వారి డిమాండ్లు ఏంటంటే ఇక ఎవరు ఎప్పుడు ఈ యలమంచిలో సువార్త ప్రకటించకూడదు, అందరికీ బుద్ధి రావాలని హెచ్చరిస్తూ సుమారుగా 50 మంది దాకా చాలాసేపు మాలమాతృకుల దేవుడు మా ఊర్లో ప్రకటించొద్దు అంటూ అనేక పదాలతో బాధించడం జరిగింది. ఇప్పుడు వారి డిమాండ్ ఏంటంటే వచ్చిన వారందరూ తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే వారి సమక్షంలో ఈ సువార్త ప్రకటించిన వారందరికీ గుండ్లు కొట్టించి గర్వాపసి లాంటి అన్యాచారులు నడిపించి అప్పుడు వారిని క్షమించి మేము కేసు వాపస్ తీసుకుంటాం, లేకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించడం జరిగింది. కనుక ప్రియులారా, మనం ఎవరి మీద శత్రుభావం లేదు, కానీ మనకి జరిగిన దాడి, వారు చేస్తున్న డిమాండ్లు, అలాగే పోలీస్ వారు కూడా పూర్తిగా సహకరించలేని కారణంగా ఉన్నత అధికారులకి రేపు సోమవారం 10:00 అనకాపల్లిలో కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలని స్థానిక క్రైస్తవ పెద్దలతో ఆలోచన చేయడం జరిగింది. బాధితులు పెద్దల సహకారంతో పాస్టర్ గారుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేశాం. వారు సముఖంగా ఉన్నారు, చింతిస్తున్నారు జరిగిన సంఘటన బట్టి. ఆ దినానే ఒక గొప్ప సేవకుడు చనిపోయిన సమయంలో మెమోరియల్ మీటింగ్, కనుక పెద్దలు ఎవరూ లేకపోవడం కూడా ఒక ఇంత తీవ్రంగా జరగడానికి ఒక కారణమైంది. కనుక తప్పకుండా మన క్రైస్తవ సమాజ హక్కుల కొరకు భద్రత కొరకు మేము పోరాడతామని సహకరించేశారు. ఈ సమయంలో మన మధ్య ఉన్న యూపీఎఫ్ చైర్మన్ గారు క్రైస్తవ సమాజానికి అలాగే పాస్టర్స్ ఫెలోషిప్కి ఆహ్వానం తెలియజేయాలని కోరుతున్నాం. ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం అండి. కలిగిన ఈ కష్టం చాలా తీవ్రతరమైంది. ఇలాంటిది మన ప్రాంతాల్లో ఇప్పుడు ఇలా జరగలేదు. అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటన బట్టి మేము స్పందించాం. యలమంచిలి పట్టణంలో ఉండిన
సేవక కుటుంబాలు, అలానే నియోజకవర్గ పరిధిలో ఉన్న సేవక కుటుంబాలు, అలానే అనకాపల్లి యూపీఎఫ్ సేవక కుటుంబాలను, అలానే ఆర్కేపీ సేవక కుటుంబాలను ఆ దినాన కలెక్టరేట్కు అనకాపల్లి రావాలని మిమ్మల్ని కోరుతున్నాం. అలానే ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళి కలవాలని ఆశపడుతున్నాం. సేవకులు మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసి మాతో కలిసి సోమవారం నాడు ఉదయకాలం 10 గంటలకు అనకాపల్లిలో మనం కలుసుకుందాం. 23వ తారీఖు అది తప్పనిసరిగా మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలి. మీరు మాతో ప్రార్థించి మాకు సహాయపడాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితులు మున్ముందు దినాల్లో తలెత్తకుండా సంబంధిత అధికారులను కలిసి సహాయాన్ని అందించాలని మనం కోరుతున్నాం. వందనాలండి. నేను అనకాపల్లి యూపీఎఫ్ చైర్మన్గా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా రావాలని మిమ్మల్ని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.